రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సు నిర్వహిస్తున్నామని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ విజయ భాస్కర్ తెలిపారు. 10 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మహిళలకు సర్జికల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వేయటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్కో డోస్ 2,800 రూపాయలు కాగా రూట్స్ సంస్థ తక్కువ ధరకే అందిస్తుందని ఆయన తెలియజేశారు. ఆటోనగర్లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ పివిఎస్ విజయ భాస్కర్ మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్పై అవగాహన, వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాంటిస్సోరి మహిళా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని కోరారు. మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఫ్రీ క్యాన్సర్ లక్షణాలు ఉన్న ఎడల దానిని నివారించవచ్చని అన్నారు. వ్యాక్సిన్ 3 డోసులు తీసుకోవాలని, ఒక్కో డోసు ఖరీదు 2,800 రూపాయలు కాగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు 1,600 రూపాయలకే వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నగరంలోని కళాశాల విద్యార్థులకు వేస్తానికి అక్కడ ఒక వ్యాక్సినేషన్ క్యాంప్ ప్రారంభించబోతున్నాం మాంటిసరి కళాశాల ఆడిటోరియంలో. కాబట్టి 10 నుంచి 40 సంవత్సరాలలోపు వయసు గల మహిళలు, అలాగే పిల్లలు, విద్యార్థినులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ రోజు మాంటిసరి మహిళా కళాశాల ఆడిటోరియంకి వచ్చి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, అలాగే 30 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా మామోగ్రాము, ప్యాప్ స్మీర్ పరీక్షలను కూడా అతి తక్కువ ఖర్చుతో చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రోజు ప్రారంభం కాబోతుంది. ఆ రోజు మేము అందరికీ కార్డ్స్ అందజేయడం జరుగుతుంది. ఆ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి అతి తక్కువ ధరలతో ఆ రోజు మరి ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దినం సందర్భంగా, క్యాన్సర్ డే సందర్భంగా మహిళలు, తర్వాత అందరూ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్యాన్సర్ మీద అవగాహన కలిగించవలసిందిగా కోరుతున్నాను. 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు వైద్య దంత కళాశాలలో పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ను 0897890570 నెంబర్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. 2012-2013 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. విశ్వవిద్యాలయం ప్రత్యేక వెబ్సైట్లోని దరఖాస్తు ఫారాల్లో అభ్యర్థి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. ఈ క్రమంలో ఫీజు చెల్లించే బ్యాంకు చలానా ప్రింట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్లను 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పీజీ మెడికల్ కోర్సులు MD ప్రవేశ పరీక్ష 11వ తేదీన, పీజీ దంత MDS ప్రవేశ పరీక్ష 18వ తేదీన ఉంటుంది. గత ఏడాది 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు 1,113 సీట్లు, 17 ప్రైవేటు కళాశాలల్లో 1,042 సీట్లు మేనేజ్మెంట్ కలిపి ప్రవేశాలు చేపట్టారు. ఈ ఏడాది ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో MCA తనిఖీల తర్వాత 150 వరకు సీట్లు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో విశ్వవిద్యాలయం కౌన్సిలింగ్ల ద్వారా దాదాపు 1,800 వరకు సీట్లను భర్తీ చేసే అవకాశముంది. లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీమద్ భగవద్గీత సప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించారు. గీతా సారాంశాన్ని తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ భక్తులకు సమగ్రంగా వివరించారు. మంగిపూడి స్మారకార్థంగా లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడిలో శ్రీమద్ భగవద్గీత సప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భగవద్గీతలోని అంశాలను భక్తులకు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుందని అన్నారు. స్వార్థాన్ని విడనాడి జీవించాలని సూచించారు. ప్రేమ, శాంతితో జీవనం సాగించాలని తెలియజేశారు. నిద్రల వలన కలహాల చేత కావున మ్రియమానుడు చావు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన టీడీపీ ఈ నెల 5న బీసీ సాధికారత సదస్సు నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత దేవినేని ఉమ వెల్లడి. కౌలు రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 158 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న RIO బ్రహ్మానందం.
జనవరి నెల పెన్షన్ల కోసం 8.18 కోట్ల రూపాయలు విడుదల. సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కలెక్టర్ రిజ్వీ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.